చెప్పాలి వీళ్ళని. అసలు మామూలుగా ప్రతి ప్రతి ఒక్కరి కూడా మరి పాదయాత్ర చేయటం, ప్రజల సమస్యలను ఎత్తి చూపించడము ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో విరుద్ధమేం కాదు. ఆమె చేసిన 3500 కిలోమీటర్లు నడుస్తా వచ్చింది. అక్కడక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కాల్చేశారు, ఫ్లెక్సీలు కాల్చేశారు, దగ్గరుండే వాళ్ళని కొట్టారు, రకరకాలుగా రకరకాలుగా చేస్తానే ఉండారు. కానీ కానీ అయినా కూడా చెరుణమ్మ ఓర్చుకుంటా ప్రజల కోసం చేస్తా పాదయాత్ర చేస్తా వస్తా ఉంది. అదే మా వీళ్ళకు వీళ్ళని ఏమనాలి, మరి అధికార జులుమనాలనో ఏమనుకుంటున్నారో, ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు. మామూలుగా ఒక ఒక వ్యక్తి నిరసన తెలపటము, ధర్నాలు చేయటము తప్పు కాదు. అసలు అక్కడ అక్కడ నుంచి తీసుకురావడమే చాలా దురుసుగా ఆమెను తీసుకొని వచ్చి చేశారు. ఆమెకి ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ పెదవులకు దెబ్బ తగిలింది, అంత దురుసంగా బస్సులు కాల్చడము ఇవన్నీ చేయటం చాలా తప్పు, రిడిక్యులస్ ఇదంతా కూడా. ఆమెను తీసుకురావడమే కాకుండా ఈ రోజు మరలే బస్సులు కాల్చినారు, ఇన్ని కాల్చినారు, నిరసన తెలపాల ప్రగతి భవన్కి పోయి అని చెప్పి అంతకంటే ఆమె యుద్ధం చేయడానికి పోలేదు, నిరసన తెలపడానికి పోయింది. నిరసన తెలపడానికి పోయిన మనిషిని దారిలోనే ఇచ్చేసి ఆమె దిగలేదని చెప్పి దాన్ని తీసి ఆమె తీసుకుపోయి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇది అమానుషం. ఇది అదే మా ప్రభుత్వం వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి పోలీసు వాళ్ళని వాడుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది. ప్రజలు చూస్తా ఉంటారు ఎవరు ఏంటి అనేది, ప్రజలు తప్పకుండా చూస్తూ ఉంటారు. ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు కూడా. భవిష్యత్ కార్యాచరణ శర్మిలమ్మ డిక్లేర్ చేస్తామా, తను ఏమి డిసైడ్ మళ్ళీ అంటే మళ్ళీ రేపు పాదయాత్రకు పోవడమా, లేకుంటే మరి పాదయాత్ర లేకపోతే ఏమైనా చేయటమా? అంటే పాదయాత్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే భయపడే వ్యక్తి కాదా ఆమె. ఇంకా అసలు ఆల్మోస్ట్ పాదయాత్ర అయిపోయే స్థితికి వచ్చినప్పుడు వీళ్ళు ఇంత ఇంత ఇది చేయటం కూడా అమానుష్యం. ఇది కాదు షర్మిలమ్మ మరి డిక్లేర్ చేస్తుందమ్మా ఏమి మరి తన కార్యాచరణ ఏంటి అనేది షర్మిలమ్మ డిక్లేర్ చేస్తుంది. తీసుకెళ్ళట్లేదు, నేను పోతానంటే తీసుకెళ్ళట్లేదు. నేను చెప్తున్నా కనీసం మీరు రండి నా దగ్గరికి, మీరే ఒకరు నా వెహికల్ లో రండి, చుట్టూ 4 వెహికల్స్ పెట్టుకుని రండి. నేను ధర్నాలు చేయని పోవట్లేదు, బంధువులు చేయని పోవట్లేదు. షర్మిలమ్మ ఒక్కతే పోలీస్ స్టేషన్ లో ఉంది ఆడబిడ్డ, నేను ఆమెకు తోడు ఉండాలని పోతున్నా అని చెప్పి చెప్తా. వాళ్ళని కూడా రమ్మని చెప్పాను, నా కారులో రమ్మని చెప్తాను. అది రావడం లేదు, మరి 4 కార్లు చుట్టూ నా కార్లు పెట్టుకుని రండి, నేనేం చేయటం లేదని కూడా చెప్పినా వింటం లేదు, నన్ను తీసుకుపోవట్లేదు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసినానని చెప్పి ఇంట్లోకి తీసుకు ఇంట్లో ఉండాలంట, నేను ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో నా ఇంట్లోనే నేను ఇక్కడుండే నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా. నా కూతురు వచ్చేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తాను. కరెక్ట్ కాదు కదమ్మా, కరెక్ట్ కాదు కదా. అసలు ఒక మనిషికి హక్కు, రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము, ప్రజల కోసం నిరాహార దీక్షలు చేయటము, ప్రజల కోసం ధర్నాలు చేయటము, ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆమె ఏం చేయాలి, పాదయాత్ర చేసుకుంటా అందరితో అందరికి చెప్పుకుంటూ పోతా ఉంది. ప్రభుత్వంలో ఎత్తి తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది. కర్మ కొద్ది ప్రతిపక్షాలు స్పందించడం లేదు, ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం. కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది. ఏ పరుష పదాలు అంటే ఏం తిట్టింది, ఎవరిని గురించి? ఎమ్మెల్యేల గురించి పరుష పదజాలం ఏం వాడటం లేదు, ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు. ఆమె ఆమె మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు, అమ్మాయి ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి మీటింగ్ లలో. మీరు వింటం లేదా, మీడియా మీరు చూడట్లేదా? అమ్మా మీరు ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అమ్మా, మీరు మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు ఆమెకు, మాట్లాడుతున్నారు ఆమెకు, చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతా ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంది అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది? కేసీఆర్ను కూడా ఏం తిట్టట్లేదు, ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉంది. ప్రజలకు ఏం అందటం లేదు, ప్రజలను అడుగుతుంది కదా అమ్మ మీకు ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు, ఇది రాలేదు అని చెప్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఇది చేశారా ఇది చేశారా ఇది చేశారంటే అది చేశారని చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు.
ప్రజలు మాట్లాడుతున్నారు అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు అని చెప్తుంది అంతే అంటే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా ఎందుకంటే నడ్డంకులు చేస్తుంది అనుకుంటా పాదయాత్ర పూర్తి చేస్తా ఆమె ఏదైనా ఏది అనుకున్నా అది పూర్తి చేస్తుంది చేస్తుందని అనుకుంటున్నాను మరి తర్వాత అనిపించకపోతే మరి మరి తర్వాత ఏం చేయాలని అతను అనుకుంటుందో తన ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి